నమస్తే, పొలిటికల్ వాయిస్కి స్వాగతం. పార్లమెంట్లో వక్ఫ్ బోర్డు చట్టానికి సంబంధించినటువంటి మార్పులు, చేర్పులు, సవరణల బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లు పార్లమెంట్లో పెట్టిన వెంటనే ఆ బిల్లు ఆమోదం పొందుతుంది. సర్కారు పెట్టినటువంటి సవరణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే ఆమోదం పొందుతుంది అని ఎదురు చూసినటువంటి వాళ్లకు నరేంద్ర మోడీ భయపడ్డారా? వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరణ చేయడానికి నరేంద్ర మోడీ భయపడ్డారా, ప్రధానమంత్రి భయపడ్డారా అనేటువంటి ఒక ఆలోచన, చర్చ తెరపైకి వచ్చింది. నిజంగా మోడీ భయపడ్డారా? ఎందుకు ఈ జేపీసీ వేశారు? 21 మందితోటేమో జేపీసీ వేశారు. అందులో ఎన్డీఏ కూటమికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఇండి కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, మజ్లిస్ ఓవైసీ ఉన్నారు. అయితే ఇప్పుడు అందులో సవరణలు అనేకం చేసిన తర్వాత ఆ చట్టాన్ని పార్లమెంట్లో ఆమోద ముద్ర పొందుతుందా, లేదంటే ఈ సూచించినటువంటి అన్ని సూచనలు కూడా, మార్పులు చేర్పులు అన్నింటినీ కూడా సర్కారు ఆమోద ముద్ర వేయాలనా, ఏం జరగనుంది అనేటువంటి అంశం పైన ఇప్పుడు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అంతా, కేవలం ఎన్నికల్లో 30-40 సీట్లు తక్కువ వచ్చినాయి కాబట్టి ఈసారి నరేంద్ర మోడీ భయపడ్డారు అనేటువంటి అంశం పైన దేశవ్యాప్త చర్చ జరుగుతుంది. గతంలో డిమాండేషన్ ఎవరికీ తెలియదు, 370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడు ఎవరికి తెలియదు, రామ జన్మభూమికి సంబంధించినటువంటి కోర్టు తీర్పు, మిగిలినటువంటి ఏవైతే వచ్చాయో చాలా పకడ్బందీగా రహస్యంగా ఉంచేటువంటి అవకాశం ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కారు, ఎవరికి తెలియకుండా బయటికి ఒక లీక్ కూడా రాకుండా ఉండేటువంటి నరేంద్ర మోడీ సర్కారు ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో ఎందుకు భయపడింది? నిజంగా భయపడిందా? కావాలని ట్యాక్ట్ఫుల్గా ఇది చేస్తున్నారా? కొన్ని సంఘటనలు చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. రైతులకు సంబంధించినటువంటి 3 చట్టాలు ఏవైతే తీసుకువచ్చారో ఆ రైతులకు సంబంధించినటువంటి చట్టాలను అడ్డం పెట్టుకొని ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అల్లర్లకు సంబంధించినటువంటి విషయాన్ని మనం గమనిస్తే రైతులకు సంబంధించినటువంటి ఉద్యమాలు కూడా కొంత పోలికలు అవే ఉన్నాయి. షాహీన్ బాగ్లో జరిగినటువంటి 7 ఏళ్ల పాటు దాదాపుగా సాగినటువంటి అల్లర్లు కూడా అందులో అక్కడ ఇక్కడ ఒకే తీరున మనకు కనబడుతున్నాయి. ఇక్కడ కూడా భారతదేశంలో అల్లర్లు చెలరేగడానికి, అల్లర్లు చేయడానికి అనేక మంది కుట్రలు చేస్తున్నటువంటిది వాస్తవం. అవన్నీ మనకు బయటపెట్టి పలానా ఎల్లయ్య చేస్తాడు, పలానా మల్లయ్య చేస్తాడు అనేటువంటి పేర్లు మనం చెప్పలేము. కానీ అంతర్జాతీయ కుట్రలను పసిగట్టి అవి ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఏ సమయంలో అవి ట్రిగ్ అవుతాయి అనేటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్పలేము. కానీ దానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ కూడా మనకు పనిచేస్తుంది. అయితే బంగ్లాదేశ్లో జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి భారతదేశానికి విషయం తెలియదా? తెలుసు. తెలిసినా ఏం చేయగలుగుతుంది భారతదేశము? భారతదేశం వేలు పెట్టగలుగుతుందా? రష్యాకు, అదేవిధంగా ఇజ్రాయెల్కు సంబంధించినటువంటి, భారతదేశానికి సంబంధించినటువంటి 3 ఇంటెలిజెన్స్ వ్యవస్థలు కూడా బంగ్లాదేశ్లో అతి త్వరలో అల్లర్లు జరగడానికి అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని 3 దేశాలు కూడా చర్చించుకున్నాయి. 3 దేశాలకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్లు హెచ్చరించాయి. అయితే బంగ్లాదేశ్లో జరిగేదాన్ని ఎవరు ఆపేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఏ దేశాలు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఏ సంస్థలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అనేటువంటి అంశము ముఖ్యమైనటువంటి భారతదేశానికి కానీ, రష్యా కానీ, ఇజ్రాయెల్ కానీ ఈ విషయాన్ని తెలుసు. అమెరికాకు, చైనాకు ఇట్లా తెలుస్తుంది. కాబట్టి ఈ అంశంలో కూడా ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా సిఏఏకి సంబంధించి 2 సంవత్సరాల పాటు వెనక్కి పోవాల్సి వచ్చింది, 2 సంవత్సరాలు ఆగాల్సి వచ్చింది సిఏఏ అమలు చేయడం కోసం. రైతు చట్టాలు అయితే ఇప్పటికీ ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి. రైతు చట్టాల పేరు మీద దేశంలో మరోసారి అల్లర్లు జరగడానికి కుట్ర ఉన్నది. అందుకనే కీలకమైనటువంటి 370 ఆర్టికల్ తొలగిస్తే, అయోధ్యలో రామమందిరం నిర్మిస్తే, ఆ దశలో ఈ దేశంలో అల్లర్లు జరగడానికి అనేకమైనటువంటి అవకాశాలను ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, చేయలేనటువంటి వాళ్ళు ఈరోజు ఎందుకు చేస్తారంటే, ఈ 14-10 సంవత్సరాలుగా ఈ దేశంలో వేసినటువంటి ఏవైతే విద్వేషపు విత్తనాలు ఉన్నాయో అవి ఒక్కసారిగా భగ్గుమైనటువంటి అవకాశం ఉంటుంది. దేశంలో వాళ్లకు మద్దతు తెలిపేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, దానికి రాజకీయ నాయకుల అండా ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఇవాళ అవామీ లీగ్కు వ్యతిరేకంగా అక్కడ ప్రతిపక్ష పార్టీలు చేసినటువంటిది మనం చూస్తున్నాం కదా. భారతదేశంలో అట్లా జరగకూడదు అనేటువంటిది ఏమున్నది?
సజ్జన్ సింగ్ వర్మ, మధ్యప్రదేశ్ నుంచి మాజీ ఎంపీ సల్మాన్ ఖుర్షీదు, భారతదేశంలో కూడా నరేంద్ర మోడీ ఇంట్లోకి చొరబడతారు అనేటువంటి మాట చెప్తున్నారంటే భారతదేశంలో కూడా అట్లాంటివి జరగడానికి. జేపీసీ విషయంలో కూడా ఎవరైతే ఈ వక్ఫ్ బోర్డు బిల్లు అమెండ్మెంట్కి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ చేతులే, వాళ్ళ చేతిలోకే తాళం ఇచ్చేసి వాళ్ళ ద్వారానే ఈ సవరణకు సంబంధించినటువంటి పెట్టినటువంటి 40-30 సవరణలకు సంబంధించి సర్కారు ఇచ్చినటువంటి దాంట్లో ఒకటో రెండో వాళ్ళు చెప్పినవి తప్పనిసరి అయితే ఒకటి రెండు తీసేసి వాళ్ళ మాట విన్నట్టుగా ఉంటుంది. దేశవ్యాప్తంగా వాళ్ళు తిరిగి అల్లర్లు చేయడానికి కానీ లేకపోతే వ్యతిరేకించడానికి కానీ అవకాశం లేకుండా ఈలోపు రాజ్యసభలో కూడా భారతీయ జనతా పార్టీకి 7-8 మంది సభ్యులు పెరుగుతారు. అట్లనే నామినేటెడ్కి సంబంధించినటువంటి ఎంపీలు కూడా పెరుగుతారు. దేశంలో అనేకమైనటువంటి మార్పులు జరుగుతాయి. ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని మార్పు చేస్తున్నారనేటువంటి అంశము మెల్లిమెల్లిగా ఆ వేడి తగ్గిపోతుంది. ఆ వేడి తగ్గిపోయిన తర్వాత అయితే వెంటనే మళ్ళీ ఏదో చేయాలనుకుంటే చేయలేరా సోషల్ మీడియాలో అంటే చేయవచ్చు, కానీ దానికి సంబంధించినటువంటి అంశము తాజాగా ఉన్నప్పుడు వేరు, ఆ తర్వాత వేరు. దేశంలో ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళ ద్వారానే ఆమోద ముద్ద వేసేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యంగానే మనం అర్థం చేసుకోవాలి. కానీ జేపీసీ వేయడం వల్ల వెనకడుగు వేశారు అనేటువంటి అంశాన్ని మనం ఎక్కడ కూడా లేదు. ఈ జేపీసీ ఈ 3 నెలల 4 నెలల 2 నెలల ఎన్ని రోజుల పాటు చర్చ జరిగితే అన్ని రోజుల పాటు భారతదేశంలో వక్ఫ్ బోర్డు, వక్ఫ్ బోర్డు వల్ల జరిగినటువంటి అనేకమైనటువంటి అవకతవకలు, వక్ఫ్ బోర్డులో ఏం జరుగుతుంది అనేటువంటిది ప్రతిరోజు మనలాంటి మీడియా కానీ సోషల్ మీడియా కానీ సాధారణ ప్రజలు వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి చరిత్ర కానీ మిగిలినవి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. సో ప్రజల నుంచి కూడా మెజారిటీకి సంబంధించినటువంటి ప్రజలు కేవలం గుడ్డిగా సెక్యులర్ అనేటువంటి మత్తులో వ్యతిరేకించకుండా దేశవ్యాప్తంగా జరిగినటువంటి చరిత్రను చదువుకోవడానికి అవకాశం ఉంటుంది, మీడియాలో చర్చించడానికి అవకాశం ఉంటుంది. క్రమక్రమంగా ఇది సోషల్ మీడియాలో కూడా ప్రజల్లోకి వెళ్తుంది. ఓ వక్ఫ్ బోర్డు ఎప్పుడు ఏర్పాటైంది, వక్ఫ్ బోర్డు భారతదేశంలో ఎందుకు వచ్చింది, వక్ఫ్ బోర్డులో ఏ ఏ భూములు ఉన్నాయి, ఏ ఆస్తులు ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారో, ఆస్తులకు సంబంధించి వివాదాస్పదమైనటువంటి అంశాలు ఏమిటి, దాని ద్వారా భారతదేశానికి లాభమా నష్టమా, అది ఎవరికి లాభము ఎవరికి నష్టము, ఆ బోర్డులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, అదే ముస్లింలను ఉన్నటువంటి అల్పసంఖ్యాక వర్గాలకు ముస్లిం వక్ఫ్ బోర్డు వల్ల లాభం జరిగిందా నష్టం జరిగిందా, ముస్లింలను ఉన్నటువంటి అన్ని కులాలకు సమన్యాయం వక్ఫ్ బోర్డు వల్ల జరుగుతుందా లేదా, అహిందాలకు సంబంధించి కానీ లేకపోతే అహ్మదీలకు సంబంధించి కానీ వాళ్ళలో ఉండే షేక్లకు కానీ పఠాన్లకు కానీ లేకపోతే మహమ్మద్లకు కానీ మిగిలిన అన్ని కులాలకు సంబంధించి అన్ని వృత్తుల వారికి సంబంధించి ముస్లింలలో అణిగిపోతున్నటువంటి అణగారిపోతున్నటువంటి వర్గాలకు సరైన న్యాయం జరిగిందా లేదా వక్ఫ్ బోర్డు వల్ల అనేటువంటి ఒక చర్చ కూడా దీని ద్వారా ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం దొరికింది. అయితే పార్లమెంట్ అయిపోతుంది, పార్లమెంట్ అయిపోయిన తర్వాత వెంటనే ఈ సమావేశంలో రాకపోతే ఇక కన్నా కష్టము, దేశవ్యాప్తంగా దీన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఉద్యమాలు పెరిగిపోతాయి అనేటువంటి ఒక చర్చ మొదలుపెట్టారు. కానీ దీనికి వ్యతిరేకంగా సర్కారు తెచ్చినటువంటి బిల్లుకు వ్యతిరేకంగా ఇంత చర్చ జరుగుతుందో, అసలు వక్ఫ్ బోర్డు పైన ఆ చట్టంలో ఉన్నటువంటి లొసుగులపైన జరిగినటువంటి సంఘటనలపైన దేశవ్యాప్తంగా చర్చ జరగడానికి ఇది ఒక మంచి అదునుగా కూడా ఇప్పుడు ప్రభుత్వానికి ఉపయోగపడుతున్నది. ఎంపీలు కూడా ప్రతి చోట వాళ్ళు మీటింగ్లు పెట్టే చోట రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి ఎమ్మెల్యేలు, మిగతా మీడియా సామాజిక వర్గాలు అన్నీ కూడా చర్చలో తీసుకెళ్లడానికి ఒక అవకాశం దొరికింది. కాబట్టి జేపీసీ వేయడం వల్ల కొంతమేరకు దేశంలో ఊహించనీయమైన సంఘటనలు జరగడానికి కూడా అవకాశం లేకుండా దొంగ చేతికి తాళం అంటాం కదా, అట్లాంటిదే సరిగ్గా ఈ జేపీ